హాయ్ మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు సినిమాలోకి రావచ్చు, ఇట్స్ వెరీ న్యాచురల్. ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సినిమాలోకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడు, ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చినవాడు, డ్యాన్స్ స్టైల్ పూర్తిగా మార్చి డ్యాన్స్లో ఒక డిఫరెంట్ స్టైల్ని సెట్ చేసినవాడు, తన లైఫ్ స్టోరీని ఒక ఇన్స్పైరింగ్ స్టోరీగా మార్చుకున్నవాడు. నేను యాక్టర్ని కాగలనా అనుకునే చాలామంది యాక్టర్స్కి తన విక్టరీతో ఒక హోప్ ఇచ్చినవాడు. అతను స్క్రీన్ మీద కనపడితే చప్పట్లో ఈయలలు, అంతకు మించి ఎన్నో రికార్డులు. అతను ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో మాటల్లో చెప్పలేం. మెగాస్టార్ ఎందుకు యాక్టర్ కావాలనుకున్నాడు? యాక్టర్ ఎలా అయ్యాడు? దొంగతనం ఎందుకు చేశాడు? హోటల్లో ప్లేట్లు ఎందుకు కడిగాడు? ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా దాటాడు? లైఫ్లో వచ్చిన ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలని మనం డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో చేయడానికి 3 డేస్ పట్టింది, 3 డేస్ కష్టపడ్డాం. నా కష్టానికి ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మెగాస్టార్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఆడియన్స్, మీకోసం ఒక చిన్న క్వశ్చన్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. అదేంటంటే, మెగాస్టార్ గారు ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఏంటి? ఆన్సర్ కమెంట్లో చెప్పండి, చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో, కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. చిరంజీవి గారి అసలు పేరు కొణిదెల శివశంకర్ వరప్రసాద్. ఆగస్టు 22, 1955 మెగాస్టార్ పుట్టాడు. అప్పట్లో చిరంజీవి గారు మొగల్తూరులో ఉండేవారు. సాయంత్రం అయితే చాలు, అందరూ ఓ చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవారు. అప్పుడు కొంతమంది ఇలానే వాళ్ళు, అప్పట్లో చిరంజీవి గారి పేరు వరప్రసాద్ కాబట్టి ప్రసాదు, పక్కింటి పిన్ని గారు ఎలా మాట్లాడతారు, ఎదురింటి సులోచన ఆంటీ ఎలా నడుస్తుంది, ఇదిగో ఆ పక్క శకుంతల ఎలా పోట్లాడుద్ది చెప్పు కాస్తంత అని అడిగేవారు. అప్పుడు చిరంజీవి గారు ఎవరు ఎలా మాట్లాడతారో, ఎలా పోట్లాడతారో, ఎలా నవ్వుతారో ప్రతీది కూడా ఇమిటేట్ చేసి చూపించేవాళ్ళు. అందరూ కాసేపు హాయిగా నవ్వుకునేవాళ్ళు. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారిని అప్పట్లో మెచ్చుకునేవాళ్ళు అనమాట, బాగా చేసేవారా అబ్బాయి అని. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒక మంచి యాక్టర్కి అబ్జర్వేషన్ స్కిల్స్ ఉండాలి. మెగాస్టార్లో చిన్నప్పటి నుంచి అబ్జర్వేషన్ స్కిల్స్ బాగా ఉండేవి, బహుశా అందుకేనేమో ఆయన మెగాస్టార్ అయ్యాడు. మెగాస్టార్ కూడా దొంగతనం చేశాడు, మీకు తెలుసా? ఏంటి మెగాస్టార్ కూడానా? అవును. దొంగతనం చేశారా? అవును. ఏది చెప్పు? చెప్తాను. చెప్తాను సార్. మెగాస్టార్ చిరంజీవి గారు చదువుకునేటప్పుడు స్టాంప్స్ కలెక్ట్ చేసేవారు, అది అతని అలవాటు అనమాట. అయితే ఒకరోజు ఆ స్టాంప్స్ అన్ని కూడా స్కూల్కి తీసుకెళ్ళి అందరికి చూపించారు. అప్పుడే చిరంజీవి ఫ్రెండ్ అన్నాడు, నా దగ్గర కూడా ఇలాంటి స్టాంపులు ఉన్నాయరా అంటూ చూపించాడు అనమాట చిరంజీవి గారికి. ఆ స్టాంప్స్ చిరంజీవి గారు చూశారు. అయితే వాటిలో ఒక స్టాంపు చిరంజీవి గారిని బాగా అట్రాక్ట్ చేసింది. అరే నాకు ఈ స్టాంప్ ఇస్తావా ప్లీజ్ అని అడిగితే అతను కుదరదో ఇవ్వను అని చెప్పేశాడు. ఒకరోజు చిరంజీవి గారు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి స్టాంప్స్ చూడడానికి వచ్చాను రా అని చెప్పాడు. స్టాంప్స్ తీసుకున్నాడు, చూస్తున్నాడు. కాసేపు చూసిన తర్వాత, అరే కొంచెం దాహంగా ఉంది, మంచులు తీసుకురావా అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి పంపించేశాడు. వాళ్ళ ఫ్రెండ్ మంచులు తేవడానికి వెళ్ళాడు. అదే టైంలో చిరంజీవి గారు తనకు నచ్చిన స్టాంప్ని దొంగతనం చేశారు. యూ మీన్ రాబరీ? ఎస్ రాబరీ. చిరంజీవి గారా? చిరంజీవి గారే. అవునా? అవునవును. అయితే దొంగతనం అయితే చేశాడు, కానీ ఎందుకో మనసులో ఏదో తప్పు చేశానే అనే ఫీలింగ్ మాత్రం తోల్చేస్తుంది. చిరంజీవి గారు వెంటనే దొంగిలించిన స్టాంపుని తీసుకెళ్లి ఫ్రెండ్కి ఇచ్చి, అరే సారీ రా, నేను ఈ స్టాంపుని దొంగతనం చేశాను, వెరీ సారీ అని చెప్పేసి ఇచ్చేశాడు. అప్పుడు మనశ్శాంతిగా అనిపించింది చిరంజీవి గారికి. ఫీల్ వెరీ హ్యాపీ నో? యా. ఇదంతా జరుగుతున్నప్పుడు చిరంజీవి గారు ఏ క్లాస్ అవుతున్నారో తెలుసా? 6th క్లాస్. 6th క్లాస్లోనే ఎంత జ్ఞానం ఉంది, ఎంత మంచితనం ఉందంటే, యా ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ గైస్. నెక్స్ట్ ఏంటంటే, మెగాస్టార్ గారు కూడా హోటల్లో ప్లేట్లు కడిగారు. ఈ విషయం మీకు తెలుసా? ఏంటి, మెగాస్టార్ గారు హోటల్లో ప్లేట్లు కడిగారా? అవునవును తాత, కడిగారు. నమ్మలేకపోతున్నానయ్యా, చాలా బాధగా ఉంది. నాకు బాధగా ఉంది తాత, కానీ మరేం చేస్తాం, రీసెర్చ్లో తెలిసింది, చెప్పాలి కానీ కూడా. అవును చెప్పు, వింటాను. ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒకసారి ఏం జరిగిందంటే, చిరంజీవి గారు వాళ్ళ నాన్న వెంకట్రావు గారు అనమాట, ఆయన లేరు వెళ్ళిపోయారని చెప్పేసి అనుకున్నారు నాగబాబు గారు అండ్ చిరంజీవి గారు. ఇక అల్లరి చేయడం మొదలెట్టారు, ఏహే ఓహో ఆహా ఓహో అనుకుంటూ. అసలు విషయం ఏంటంటే, చిరంజీవి గారు నాగబాబు గారు చేస్తున్న అల్లరిని ఇంట్లోనే ఉండి వెంకట్రావు గారు చూశారనమాట. కాకపోతే ఆ విషయం తెలియదలకే తర్వాత బయటకు వచ్చారు, బాగా కోపంగా ఉన్నారు. రే చిరంజీవి, రే నాగబాబు, మీరు ఇలా చేస్తారా అని చెప్పి వాళ్ళిద్దరిని పట్టుకుని హోటల్కి తీసుకెళ్ళిపోయి ఏం చేశారో తెలుసా?
ఇడ్లీ దోశ అండ్ చట్నీ వేసి బాగా టిఫిన్ పెట్టించారనుకుంటున్నారా? కాదు, ఆ హోటల్లోనే ప్లేట్స్ కడిగించారనమాట. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ కూడా ఇలా చూస్తున్నారు అండ్ ఇలా కూడా కొంచెం బాధ అనిపించింది అనమాట. తర్వాత వాళ్ళ నాన్నగారు చెప్పారు, మీరు బాగా చదువుకుంటే ఇదిగో ఉద్యోగం చేసుకుంటారు, లేదు అల్లర చిల్లరగా ఉంటే మాత్రం మీ లైఫ్ ఇదిగో ఇలా ప్లేట్లు కడుగుతూ కూర్చోవాలి, అందరూ మీ వెనక అలా చూస్తూ ఉంటారు, సో డిసైడ్ చేసుకోండి మీ ఫ్యూచర్ ఎలా ఉండాలో. ఇలా ప్రాక్టికల్గా ఒక సెషన్ అయితే తీసుకుని చాలా క్లియర్గా చెప్పారనమాట. వా, ప్రతి తండ్రి ఇలా ఉంటే కనుక మనం ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోతాం. అండ్ తర్వాత ఇలా ఎప్పుడు అలర్ట్ చేయలేదనమాట. చిరంజీవి గారికి ఎందుకు శివశంకర్ వరప్రసాద్ అని పేరు పెట్టారో మీకు ఏమన్నా తెలుసా? యాక్చువల్గా చిరంజీవి గారి తాతగారు శివభక్తులు అనమాట, సో అందుకే ఆ పేరు పెట్టారు. దాంట్లో పెద్ద రహస్యాలు ఏం లేవన్నమాట. చిరంజీవి గారు నాటకాల్లో నటించారు, ఈ విషయం మీకు తెలుసా? ఏంటి, నాటకాల్లో నటించారా? అవును తాతగారు, మీరు పతపాక రాకండి, వీడియో ఇష్టపోతుంది, సరేనా? వెళ్ళిపోండి. అలాగే నేను వెళ్ళిపోతాను. తాతగారు ఫీల్ అయినట్టున్నారు. సరే, చిరంజీవి గారు స్కూల్ చదువుతున్నప్పుడు తన ఫ్రెండ్ సత్యప్రసాద్ పరధ్యానం పరంధామయ్య అనే ఒక నాటకాన్ని రాశారు అండ్ డైరెక్ట్ కూడా చేశారు. చిరంజీవి గారికి దాంట్లో వేషం లేదు, అయినా సరే రిహార్సల్స్కి వెళ్ళేవాడు. అయితే ఆ నాటకంలో పరంధామయ్య క్యారెక్టర్ వేసే వ్యక్తి సరిగ్గా చేయట్లేదనమాట. చిరంజీవి గారు సజెషన్స్ ఇచ్చారు, ఏ అబ్బాయి కొంచెం అలా చెయ్యి, కొంచెం ఇలా చెయ్యి, చేస్తే బాగుంటుంది కదా అన్నారు. దానికి అతనికి కోపం వచ్చి చెప్పేవాడికి ఏం తెలుస్తుంది, వంద చెప్తాడు, చేస్తే కదా తెలిసేది అన్నాడు. దానికి చిరంజీవి గారు కొంచెం ఛాలెంజింగ్గా తీసుకుని బాగా ప్రాక్టీస్ చేసి స్కూల్ యానివర్సరీ రోజున వేసాడు, ఐ మీన్ నాటకం వేసాడు అనమాట. దానికి చాలామంది ప్రశంసించారు కూడా. ఆ తర్వాత ఇంకా రెండు మూడు నాటకాలు వేశాడు అండ్ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా తీసుకున్నాడు. ఇక్కడే చిరంజీవి లైఫ్లోకి యాక్టింగ్ అనే సరికొత్త చాప్టర్ ఎంటర్ అయింది. అండ్ నెక్స్ట్ చిరంజీవి గారు ఏమవ్వాలనుకున్నారు? నాకే తెలుసు, నిన్ను అడగలేదు తాత, నోరు మూసుకో, మెగాస్టార్ 10th కంప్లీట్ అయింది. నాన్నగారు చిరుని ఎస్ఐ చేయాలనుకున్నారు, కానీ అమ్మగారు మాత్రం చిరుని డాక్టర్ని చేయాలనుకున్నారు, కానీ చిరంజీవి గారు మాత్రం యాక్టర్ కావాలనుకున్నారు. కానీ ఈ విషయం గురించి నాన్నగారితో డిస్కస్ చేసేంత ధైర్యం లేదు మెగాస్టార్కి. అయితే వాళ్ళ నాన్నగారికి తెలియకుండా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేశారు చిరంజీవి గారు. చిన్నప్పుడు మా బామ్మ అనేది ఎంత పెద్ద రహస్యమైనా తెలియాల్సిందే రా అని. చిరంజీవి గారు ఎంత రహస్యంగా పెట్టినా ఆ రహస్యం తెలిసిపోయింది వెంకటరావు గారికి. చాలా కోపంతో ఊగిపోయారు. చిరంజీవి గారిని పిలిచి వద్దంటే వద్దు అని కనాఖండిగా చెప్పేశారు. ఎలాగో అలా మాట్లాడి నాన్నగారు ఒక సంవత్సరం గడివ్వండి, ఈలోగా మూవీస్లో సెలెక్ట్ కాకపోయినా లేదా అవకాశాలు రాకపోయినా మీరు చెప్పినట్టే చేస్తాను, ప్లీజ్ 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 అని చెప్పి ఆయన అడిగారు. దానికి వెంకటరావు గారు కొంచెం మనసు కరిగిందేమో ఒప్పుకున్నారు. సరిగ్గా అదే టైంలో దక్షిణ చారిత్ర చలనచిత్ర ఇన్స్టిట్యూట్ వారు నటనపై ఆసక్తి ఉంటే మమ్మల్ని సంప్రదించనని ఒక ప్రకటన ఇచ్చారు. చిరంజీవి గారు దానికి అప్లై చేశారు, ఇంటర్వ్యూకి రమ్మన్నారు. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ చేయడానికి ఎవరున్నారంటే దాసరి నారాయణరావు గారు అండ్ విశ్వనాథ్ గారు, పుల్లయ్య గారు, డివివి దానయ్య, చిచ్చి డివివి రాజు గారు ఉన్నారు. చిరంజీవి గారిని పిలిచి అబ్బాయి డైలాగ్స్ చెప్పు, డైలాగ్స్ చిరంజీవి గారు ఒక రేంజ్లో చెప్పారు. వాళ్ళకి నచ్చింది. ఇంకా నీకు ఏమొచ్చాయి అని అడిగారు. దానికి చిరంజీవి గారికి డ్యాన్స్ విషయంలో మంచి పట్టు ఉంది కదా, 4 స్టెప్లు వేశారన్నమాట వెస్టర్న్ డ్యాన్స్, అది కూడా వాళ్ళకి బాగా నచ్చింది. ఫైనల్గా చిరు గారిని సెలెక్ట్ చేయలేదు, చిచ్చి సెలెక్ట్ చేశారు. ఇక్కడే చిరంజీవి గారు అన్నీ నేర్చుకున్నారు. విక్రమ్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆకలితో ఉన్నవాడిని ఎవడు ఆపలేడు. చిరంజీవి గారికి ఈ డైలాగ్ 100% సెట్ అవుతుంది. ఎప్పుడు ఆకలితో ఉంటాడు, యాక్టింగ్ విషయంలో ఆకలి, డ్యాన్స్ విషయంలో ఆకలి, ఇంకా ఎలా చేయాలి, ఇంకా ఏం నేర్చుకోవాలి అని నిత్యం వెతుకుతూనే ఉంటాడు. అండ్ నెక్స్ట్ చిరంజీవి గారు ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఏంటి? తెలియదయ్యా, నిన్ను అడగలేదు తాతయ్య, నా మైండ్ తినమాక ప్లీజ్, వీడియో చేసుకోవాలి ప్లీజ్. అలాగే చేసుకో బాబు. అప్పట్లో చిరంజీవి గారు, సుధాకర్ గారు వీళ్ళంతా కూడా కలిసి ఉండేవాళ్ళు. అయితే చిరంజీవి గారి కంటే ముందే సుధాకర్ గారికి అవకాశం వచ్చింది, ఒక తమిళ్ మూవీలో అవకాశం వచ్చింది, అట్ ద సేమ్ టైం తెలుగు మూవీ పునాదిరాల్లో కూడా అవకాశం వచ్చింది. కాకపోతే రెండు సినిమాల షూటింగ్ డేట్స్ ఒకేసారి వచ్చినాయి, సో తమిళ్ మూవీనే చేయాలి, తెలుగు మూవీని వదులుకోవాలి. ఈ విషయం చెప్పడానికి సుధాకర్ అండ్ చిరంజీవి గారు ఇద్దరు కలిసి మూవీ టీం దగ్గరికి వెళ్ళారు అండ్ విషయం చెప్పారు. బట్ పునాదిరాలు మూవీ టీం కొంచెం డిసప్పాయింట్ అయ్యారు, ఏంటి ఇలా ఆకర్ణ విషయంలో చెప్తే ఎలా అని చెప్పేసి అన్నారు. బట్ చిరంజీవి గారిని చూసి ఈ అబ్బాయి ఎవరు అని అడిగారు సుధాకర్ని. చిరంజీవి గారి గురించి సుధాకర్ చెప్పాడు అనమాట, ఈయన కూడా ఒక యాక్టరే, యాక్టింగ్ చేస్తున్నాడు ఏం చెప్పారు. సో చిరంజీవి గారిని పునాదిరాళ్ళు మూవీకి సెలెక్ట్ చేశారు. ఈ విషయం అమ్మకి నాన్నకి చెప్పాడు, వాళ్ళు కూడా చాలా సంతోషించారు. అయితే ఇక పేరు మార్చాలి, అప్పుడే కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అనే పేరు కొణిదెల చిరంజీవిగా మారింది. చిరంజీవి గారు కంప్లీట్ యాక్టర్. ఎందుకు? అన్నీ వచ్చు కదా అందుకే. నన్ను చెప్పని తాత, నన్ను చెప్పని. అలాగే నువ్వు పో. అలాగే పునాదిరాళ్ళు షూటింగ్ స్టార్ట్ అయింది. షార్ట్ ఏంటంటే పొలం నుంచి వచ్చి కాళ్ళు కడుక్కుని లోపలికి రావాలి. ఫస్ట్ ఇద్దరు మామూలుగా వెళ్ళిపోయారు, ఆ తర్వాత చిరంజీవి గారు రావాలి. కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించి యాక్చువల్గా
పొలం నుంచి వచ్చిన వాడికి చెమట పడద్ది, సో నీళ్లు కొట్టుకున్నారు. అండ్ గడ్డి ప్రకలు నెత్తి మీద ఉంటే అవి కూడా వేసుకున్నారు. అండ్ మట్టి అంటుకుంటుంది కదా పనిచేస్తే, సో మట్టి కూడా అంటించుకున్నారు. ఇవన్నీ చేసి షార్ట్ కంప్లీట్ చేశారు. సో వాటంతా చూసి కెమెరామ్యాన్ ఎంత ఆశ్చర్యపోయి అతను ఖచ్చితంగా గొప్ప యాక్టర్ అయితే అవుతాడు సార్ అన్నాడంట. చిరు ఫస్ట్ యాడ్ చేసిన మూవీ పునాది రాళ్ళు. అండ్ ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ మాత్రం ప్రాణం ఖరీదు. హీరో అయ్యాక 1 సంవత్సరం 8 సినిమాలు చేశాడు, 1 సంవత్సరం ఏకంగా 14 సినిమాలు చేశాడు, 1 సంవత్సరం 13 సినిమాలు చేశాడు. అసలు ఇవన్నీ మామూలు విషయం చెప్పండి, ఇన్ని చెయ్యాలంటే ఎంత డెడికేషన్ ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి. బలమైన సంకల్పంతో ఒక వ్యక్తి మొదలైతే వాడు ఎన్ని అద్భుతాలు చేయగలడు జస్ట్ ఇమాజిన్. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి సార్ మీరు ఎప్పుడు మాకు ఇన్స్పిరేషనే. మీరు హీరోలకే కాదు కామన్ మ్యాన్కి కూడా ఒక ఇన్స్పిరేషన్. మీరు ఎప్పుడు అలా సినిమాలు చేస్తూ అలా ఉండాలి, మేము మిమ్మల్ని అలా ఎప్పుడు చూస్తూనే ఉండాలి. సో దిస్ ఈస్ ద వీడియో గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ.